నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ రిలీజ్ ప్లాన్ చేస్తా ఉన్నాం. నేను ఫస్ట్ అందరూ అంటే చాలా ఛానల్స్లో కూర్చున్నాను నేను, ఏ నాకు తెలిసి నేను కూర్చొని ఛానల్స్ లేవు, అలానే వెబ్సైట్ లేవు, అన్ని వాటిలో పిలిచారు పైనుంచి కింద వరకు మొత్తాన్ని. కానీ ప్రతి ఒక్కరూ నన్ను అడిగేది ఏంటంటే మీరు ఎందుకు ఈ సినిమా తీసారని అడుగుతున్నారు. అంటే నేను సినిమా తీయకూడదా, ఇలాంటి సినిమా తీయకూడదు అంటే నేను ఇందులో ఏ మెసేజ్ చెప్పట్లేదు, లేకపోతే సందేశాలు ఇవ్వట్లేదు, లేకపోతే ఉత్తమమైన భావాలు చెప్పట్లేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఒక ఇద్దరు ప్రేమికులు బయోపిక్ అనమాట, ఒరిజినల్గా జరిగింది ఏదైతే ఉందో అదే తీసాను సినిమాలో. ఫస్ట్ సెన్సార్ వాళ్ళు సినిమా చూశారు, ఇక్కడ మెంబర్స్ కానీ మిగతా ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఈ సినిమా గురించి. ఆయన ఎందుకు నువ్వు ఇంత డెప్త్ సినిమా చేసావు, నీ అసలుకి నేను ఇప్పటివరకు నీ సినిమాలు చూసాను కానీ ఇదే ఫస్ట్ టైం ఇలాంటి సినిమా చూడటం నేను. అంటే ఒక లవ్ స్టోరీని అంత బలంగా అంత గట్టిగా లోతుగా చెప్పగలిగే దర్శకుడు నువ్వు ఒక్కడో ఇండస్ట్రీలో ఎవరు లేరని చెప్పారనమాట. నేను అప్పుడు అనుకునే సక్సెస్ అని చెప్పేసి నెక్స్ట్ నేను రివెన్యూ కమిటీకి వెళ్ళాను. రివెన్యూ కమిటీలో మొత్తం తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ కలిసి, మలయాళ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, ఒక 12 మంది సినిమా చూశారు. బయటకు వచ్చి వాళ్ళు ఒకటే చెప్పారు, ఇలాంటి సినిమాలు తమిళ్లోనో మలయాళంలోనో వస్తూ ఉంటాయి బట్ తెలుగులో ఎప్పుడు చూడలేదు మేము, బట్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది ఈ సినిమా అని చెప్పి చెప్పారనమాట అందరూ కూడా. అంటే దాంట్లో ఉన్న కంటెంట్ అలాంటిది అనమాట. నేను తీసుకుంది కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది ఒరిజినల్గా జరిగిన ఇద్దరు ప్రేమికులు బయోపిక్ అని చెప్పేసి. వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ లవ్ స్టోరీలో స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లవ్ స్టోరీ ఎండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనేది. ఈ సినిమా ఎండింగ్లో సెకండ్ పార్ట్ ఉంటుంది అనమాట, మళ్ళీ అది ఇంకా ఎండ్ కాలేదు ఈ సినిమాకి, సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది బట్ ఫస్ట్ పార్ట్ పెట్టానమాట. ఇప్పుడు వాళ్ళందరూ ఆ మాట చెప్పేసరికి నాకు అనిపించింది, తర్వాత నేను ఇక్కడ షో వేసుకున్నాం మేము అందరం కూడా, మా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా, మేము మా పార్ట్నర్స్ అందరూ కూడా కలిసి షో వేసుకుంటే అందరూ అసలు ఇరగ తీసావు, పొడి చేసావు అందరం చెప్పి, అంటే ఇది కామన్ అనమాట జనరల్గా. సరే ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ బయట ఆడియన్స్ అంటే బయట మా ఫ్రెండ్ సర్కిల్ ఉండే వాళ్ళు, వేరేవారు లేవో మొత్తానికి ఒక 150 మందికి షో చేశాను. ఎనానమస్గా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఒక 10 మినిట్స్, అంటే ఫస్ట్ అంతా ఎంటర్టైన్మెంట్ అది ఓకే, ఒక 10 మినిట్స్ వాళ్ళకి షాక్ అనమాట. బయటకు వచ్చే వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకి ఏంటి ఈ సినిమా, చాలా బరువెక్కిన గుండెతో అందరూ బయటకు వచ్చారు. వచ్చి వాళ్ళు ఒకటే చెప్పారు, ఇలాంటి సినిమాని ఇప్పటివరకు మేము చూడలేదన్నారు. అంటే ప్రతి ఒక్కరు 90% పీపుల్ చూసిన వాళ్ళందరూ కూడా అందరూ బయట వాళ్ళు, అంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే వాళ్ళు, ఆటో వాళ్ళు, తర్వాత టీచర్స్, తర్వాత రియల్ ఎస్టేట్స్ చేసుకునే వాళ్ళు, వాళ్ళు వీళ్ళందరూ కూడా బయట వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళందరూ చూశారన్నమాట. వాళ్ళు కామన్ ఆడియన్స్ అనమాట. ఇది తెలుగు ఇండస్ట్రీని చరిత్ర సృష్టిస్తుంది ఈ సినిమా, అది డబ్బు పరంగా కానీ పేరు పరంగా కానీ. పెద్ద సినిమా ఏ రేంజ్లో అయితే కమర్షియల్గా హిట్ అయిద్దో ఈ సినిమా కూడా ఆ రేంజ్లో ఆడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పారు. సో అక్కడ కూడా మూడోసారి మేము సక్సెస్ అయ్యామన్నమాట. అంటే మా సినిమా మేము మాది తోపు అనుకోకుండా బయట వాళ్ళు రిజల్ట్ తీసుకొని చేసామన్నమాట. ఇది ఈ సినిమా కథ ఫస్ట్ నేను మా టెక్నీషియన్స్ అందరికీ చెప్పాను, నేను ఒక 150 మెంబర్స్కి చెప్పాను ఈ కథ నేను, అంటే జరిగిన కథ ఇలాగ ఇది తీస్తున్నాను అని చెప్పేసి. ప్రతి మా డిఓపి కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎడిటర్ కానీ అందరు కూడా ఉన్న టెక్నీషియన్ మేకప్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ కూడా కథ చెప్పాను. చెప్తే ప్రతి ఒక్కరు వాళ్ళు చేసేటప్పుడే చెప్పారన్నమాట, కాబట్టి లేట్ అవ్వచ్చు కానీ బట్ ఇది ఎప్పుడు వచ్చినా సరే రికార్డ్ సృష్టిస్తుందని చెప్పేసి. నేనంటే ఇందులో ఏ సందా చెప్పాను కదా, సందేశం చెప్పట్లేదు ఇందులో ఏమీ కూడా, జస్ట్ ఎంటర్టైన్మెంట్ చెప్పాను, ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాను. అంటే కమర్షియల్ ఫార్మేట్లో ఒక లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది చేశాను. అందులో రొమాన్సు చాలా లోతుగా ఉంటుంది, కామెడీ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది, సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది, వాళ్ళిద్దరం మధ్య ఉండేటువంటి ఆ సంఘటనలు కానీ అవన్నీ కూడా చాలా న్యాచురల్గా బయట ఏదైతే వాళ్ళు ఎంజాయ్ చేశారో, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవే నేను ఇందులో ప్రజెంట్ చేశాను. ఇంకా ఈ చిత్రంగా పనిచేసిన వాళ్ళేంటి, మా మిత్రులందరూ కూడా, నా వెనకాల ఉండి వాళ్ళందరూ, వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది వీళ్ళందరితో కూడా. మా ఫస్ట్ నుంచి కూడా మా ఆలెట్ శ్రీనివాసరావు గారు, అదే కొండయ్య గారు, రవిరెడ్డి గారు తీశారు అంతే, అది విజువల్స్ కూడా బట్ డైలాగ్లో కొన్ని కొన్ని అబ్జెక్షన్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, ఒక 4-5 డైలాగ్స్ పోయినాయి. యాజ్ టీ సినిమా ఉంటుంది మొత్తం, నేను ఏదైతే తీసానో పోరాడానమాట సెన్సార్ మీద. అంటే వాళ్ళే యాక్సెప్ట్ చేశారు కథలో ఒక భాగం అయ్యి రొమాన్స్ అనేది నువ్వు చెప్పింది అందరూ అన్నారు. అంటే నేను ఏ ఛానల్కి వెళ్ళినా కూడా ఆ బెంచ్ల మీద ఏంటి ఆ మొక్కజొన్న తోట అన్నారు,
బెంచ్ల మీద కానీ మొక్కజొన్న తోటలో కానీ ఇంకో తోటలు ఎక్కడైనా కూడా అదే సిచ్యువేషన్ పరంగా వచ్చిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా అందుకని చెప్పేసి అవి యాజిటీస్గా ఉన్నాయి, ఎక్కడ ఇవి కట్ అవ్వలేదు. అంటే చాలామంది నన్ను ఈ సినిమా సెన్సార్ కాదు, ఈ సినిమా రిలీజ్ కాదు, సెన్సార్ అయితే మేము చూస్తామని, నన్నపరిణ రాజకుమార్ లాంటి వాళ్ళు చాలామంది, అంటే మహిళా సంఘాల వాళ్ళు, తర్వాత స్టూడెంట్ లీడర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఆ మధ్య ఛానళ్ళు అందరూ కూర్చొని అసలు ఈ సినిమాని సెన్సార్ చేయించమని చెప్పేసి చాలా గొడవ పెట్టేశారు. అంటే సెన్సార్ చేయించకపోవడానికి వాళ్ళెవరు, సెన్సార్ బోర్డు ఒకటి ఉంది, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి సినిమా అనేది ఎలాగా చూడాలి, దీనికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఈయనా ఏనా లేకపోతే ఏంటి అని తీసేయాలా లేకపోతే ఉంచాలనేది బట్ మనంగా చెప్పాల్సింది. అందుకే వాళ్ళకందరూ చెప్తున్నాను, ఈ సినిమా మీరు చూసిన తర్వాత మీరే అనుకుంటారు ఓ ఇది ఒక గొప్ప సినిమా తీశారు వీళ్ళు అని చెప్పేసి. అంటే వాళ్ళందరూ నేను ఛానల్స్ అన్నింటిలో కూర్చున్నప్పుడు అందరూ కూడా ప్రకటనలు పలికారనమాట ఈ సినిమా ఎలా సెన్సార్ అవుతుందో చూస్తానని చెప్పేసి. ఎవరి చేతులు లేదు, ఎందుకంటే సినిమా అనేది జెన్యున్గా ఉంటుంది, నిజాయితీగా తీసాం సినిమాని. సో నేను చెప్పదలుచుకుంది ఏదో సినిమాలో ఉంది, నేను ఇంతకుముందు అవార్డుల కోసం సినిమాలు తీయలేదు బట్ ఆ అవార్డులు వచ్చినాయి, దీనికి రివార్డ్స్ వస్తాయి డెఫినెట్గా. ఇందాక వినాయకర్ గారు చెప్పినట్టుగా ఇది చెప్పు అంటే మనం లెక్క పెట్టినంత నెంబరింగ్ వస్తుంది ఈ సినిమాకి.